నిమ్మగడ్డ ఎపిసోడ్ పూర్తయిపోయిందా అంటే ఆయన్ని ఎప్పుడైతే తప్పించేసి ఆయన ప్లేస్లో కనగరాజుని తీసుకొచ్చారో రిటైర్డ్ జడ్జి కనగరాజు గారిని తీసుకొచ్చారో ఇంకా నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఎపిసోడ్కి ఒక చాప్టర్కి ముగింపు పడిందా అంటే లేదు ఇంకా కథ చాలా ఉంది అంటున్నారు వైసీపీ శ్రేణులు ఆ కథ ఏంటి ఆ కమామేషి ఏంటి అంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఈ వ్యవహారం మీద నిమ్మగడ్డ రమేష్ గారు చేసిన రమేష్ కుమార్ గారు చేసిన ఈ వ్యవహారానికి సంబంధించి ఎపిసోడ్కి సంబంధించి సిఐడికి ఫిర్యాదు చేశారో ఎప్పుడైతే సిఐడి విచారణ చేపట్టిందో దీని మీద ఆసక్తికరమైన కోణాలు వెలుగు చూస్తున్నాయి ఎన్నో అనేక రకమైన కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎవరు ఎవరితో కొమ్మక్కయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బదనాం చేసేలాగా నిర్ణయం తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇమేజ్ని డ్యామేజ్ చేసేలాగా ఆ లేఖను కేంద్ర హోంశాఖకు పంపించారు అనే దాని మీదే ఇప్పుడు ఒక విచారణ జరుగుతుంది అంటే పదవి నుంచి తప్పించేయడంతో పదవి నుంచి తొలగించడంతో ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిందా అంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి ఆ తొలగింపు సమంజసం కాదు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టుకు వెళ్ళారో ఇదే సమయంలో విజయసాయిరెడ్డి గారు సిఐడికి ఫిర్యాదు చేసి తమకున్న అనుమానాలను ఆరోపణలను సిఐడి ముందు ఉంచారో ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది అనేది ప్రచారం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏం జరగబోతోంది వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్ ఏంటి దీని వెనకాలను చూసుకుంటే కనుక ఖచ్చితంగా త్వరలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న సమాచారం అది ఎలాగా అంటే సిఐడి జరుపుతున్న విచారణలో ఇప్పటికే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆ లేఖ పంపించిన ఆ ల్యాప్టాప్ను ఎందుకు ఫార్మాట్ చేశారు అనే దానికి సరైన సమాధానం లేకపోవడం అలాగే ఆ లేఖను తెచ్చిన పెన్ డ్రైవ్ ఎందుకు మిస్ అయ్యింది ఆ పెన్ డ్రైవ్ కాల్ చేశారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి అది నిజంగా కాల్ చేశారా లేదని ఎక్కడైనా పడేశారా అసలు ఏం జరిగింది అనే దానికి కూడా పొంతం లేని సమాధానాలు వినిపిస్తున్నాయి వాట్సాప్ వెబ్ ద్వారా ఆ లేఖను డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్లో వేసి ప్రింట్ తీసాము తర్వాత ఆయనతో సంతకం పెట్టించుకుని స్కాన్ చేసి మళ్ళీ త్రూ మెయిల్ ద్వారా కేంద్ర హోంశాఖకు పంపించాము అనే వివరణ నమ్మశక్యంగా ఉందా లేదా అనే దాని మీదే సిఐడి ఇంకా లోతైన విచారణ జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఒకవేళ వాస్తవాలు వెలుగు చూసి ఒకవేళ నిజాలు నిగ్గు తేల్చే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని గనక అరెస్ట్ చేస్తారా ఒకవేళ అదే గనక నిజమైతే గనక అరెస్టు తప్పదా అదే గనక జరిగితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జైలుకి వెళ్ళడం తప్పదా అప్పటి వరకు వచ్చిన తర్వాతే ఈ నిమ్మగడ్డ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఎపిసోడు అప్పుడు కథ క్లైమాక్స్కి వెళ్తుందా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఆలోచిస్తున్న అంశం వైసీపీ శ్రేణులు కూడా దాని మీదే దృష్టి పెట్టారు ట్రోల్స్ కూడా దాని మీద జరుగుతున్నాయి వైసీపీలో ఖచ్చితంగా త్వరలోనే ఒక సిఐడి విచారణలో గనక నిజాలు వెలుగు చూస్తే సిఐడి గనక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అదుపులోకి తీసుకుని నేరం రుజువైతే అరెస్టు తప్పదు జైలుకు పంపించేందుకు కూడా వెనకాడరు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అది ఎంతవరకు జరుగుతుంది నిజంగా ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద స్కెచ్ వేసి సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేశారా సిఐడిని విచారించాలని కోరారా విజయసాయిరెడ్డి గారు ఆ విధంగానే కేసు పెట్టారా ఏంటి ఇదంతా కూడా భవిష్యత్తులో తేలాల్సి ఉంది మరి నిజంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసు సీరియస్నెస్ ఎంతవరకు వెళ్తుంది ఆయన అరెస్ట్ అవుతారా జైలుకి వెళ్ళడం తప్పదు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారం నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి